శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వంలోని మొదటి భాగం జనమేజయ మహారాజు వైశంపాయనునితో మహర్షి మా ముత్తాతలైన పాండవులు కౌరవులు స్వర్గాన్ని చేరి ఎటువంటి స్థానాలను పొందారు దయతో నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు వ్యాసమహర్షి కరుణ చేత బ్రహ్మజ్ఞాన సంపత్తిని పొందిన వైశంపాయనుడు రాజా బంధువులను చూడటానికి ఇష్టపడిన ధర్మరాజు కోరికను మన్నించిన ఇంద్రుడు తన దూతను రప్పించి ధర్మరాజు బంధువులందరినీ చూపించమని అనుజ్ఞనిచ్చాడు ఆ దూత ఎంతో గౌరవంతో ధర్మరాజును తీసుకుని వెళ్ళగా అతని వెంట నారదాది మహర్షులు కొందరు వెళ్ళారు వారికి ఎదురుగా పెద్ద సింహాసనం మీద ఉదయించిన సూర్యబింబం వంటి కాంతితో ప్రకాశిస్తూ సకల సుఖ సాధనాలతో దుర్యోధనుడు కనిపించాడు దుర్యోధను చూడగానే ధర్మరాజు తన వెంటనున్న మునులతో మహర్షులారా మనసులో లోభగుణాన్ని కలిగి ఉండి దూరాలోచన లేని ఈ దుర్యోధను కారణంగా ఎందరో రాజులు తమ సైన్యాలతో సహా మరణించారు పరమ పతివ్రత అయిన ద్రౌపదిని పెద్దలందరి ఎదుట నిండు సభలో అవమానించిన ఇటువంటి తొంటరితో కలిసి నేను స్వర్గంలో ఉండడమా నన్ను వెంటనే భీమార్జున నకుల సహదేవులు ద్రౌపది ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళండి అంటూ వెనుదిరిగాడు అలా వెనుదిరిగిన ధర్మరాజును చూసి నారదును నవ్వుతూ ధర్మానందన ఇతడు యుద్ధంలో తన శరీరాన్ని విడిచిపెట్టాడు కనుక ఇలా దేవతల చేత గౌరవింపబడుతున్నాడు ఇతడు క్షాత్రధర్మంతోనే కదా ఇతర రాజులను యుద్ధంలో చంపినది అది పాపం ఎలా అవుతుంది ఇతడు ద్రౌపదిని అవమానించడం వంటి పాపాలను ఇంకా తలుచుకోవడం ఎందుకు పుణ్యలోకమైన ఇక్కడ నీకు ఇటువంటి మనోవికారాలు ఉండవచ్చునా వాటిని విడిచిపెట్టి నీవు సమత్వాన్ని పొందు జోదంలోనూ యుద్ధంలోనూ నీ మనసుకు బాధ కలిగించిన విషయాలను ఇక మరచిపో అని అన్నాడు ఆ మాటలు విన్న ధర్మరాజు మహర్షి వంశనాశనానికి కారణమైన ఈ దుర్యోధనుడు దేవతలకు పూజనీయుడై స్వర్గంలో ఉండడమా సరే అతడు ఎలా ఉంటే నాకేమిటి నేను మాత్రం నా తమ్ముళ్లను కుమారులను స్నేహితులను ద్రౌపదిని చూడాలి కనుక నన్ను వారు ఉన్న తీసుకుని వెళ్ళండి అలాగే కర్ణుడు మా అన్నగారిని మా అమ్మ కుంతీదేవి చెప్పిన దగ్గర నుంచి నా హృదయం పరితాపాన్ని పొందుతోంది అతన్ని చూడాలనే కోరిక నాలో బలంగా ఉంది ఆ మహానుభావుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి నా కోసం యుద్ధంలో ద్రుపదుడు విరాటుడు వారి పుత్రులు ఇలా ఎంతోమంది తమ ప్రాణాలను ధారపోశారు వారిని అందరినీ నేను చూడవద్దా వారికి ఎవ్వరికీ స్వర్గలోక నివాసం లేకుంటే నాకు ఇది స్వర్గమనే ఆలోచనే కలగదు నా తమ్ముళ్ళు ఎక్కడుంటే అదే నాకు స్వర్గం కనుక నన్ను వారు ఉన్న చోటికి పంపండి అని నారదుణ్ణి ఇతర మహర్షులను ప్రార్థించాడు అప్పుడు ఆ దేవమునులు ధర్మరాజ నీ మనసులోని కోరిక ప్రకారం మమ్మల్ని నడుచుకోమని ఇంద్రుడు మమ్మల్ని ఆదేశించాడు కనుక నీ కోరిక ప్రకారమే నిన్ను నీ సోదరుల వద్దకు పంపుతామని ధర్మరాజుతో చెప్పి వారు దేవదూతతో ఈ ధర్మరాజును భీమార్జునులు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళు అని ఆనతినిచ్చారు అప్పుడు ఆ దూత ధర్మరాజుతో ఇలా రండి అంటూ ముందుకు వెళ్ళగా ధర్మరాజు అతని వెంట వెళ్ళాడు ఆ దారి అంతా వెంట్రుకలతోనూ ఎముకలతోనూ నిండి ఉంది అక్కడ చీకటిగా ఉండి దోమలతో ఏగలతో క్రిములతో పురుగులతో రక్త మాంసాలతో దుర్గంధంతో వాడిగా ఉన్న పుటాలు కలిగిన కాకుల అరుపులతో కూడి ఉంది ధర్మరాజు ఆ దారిలో ముందుకు వెళ్ళగా అక్కడ సలసలా కాగుతున్న నూనె వలె తెర్లుతూ ఉన్న నీటితో ఇనుముతో చేసినట్లు ఉన్న మొండ్లతో దరిచేరడానికి భయం కలిగించేలా ఉన్న ఒడ్డుతో వైతరణి నది కనిపించింది దాని ప్రక్కన వాడి కత్తుల వంటి ఆకులతో ఉన్న చెట్లతో కూడిన అడవి ఉంది అక్కడ అనేక శిక్షలను అనుభవిస్తున్న పాపులను చూసిన ధర్మరాజు ఆ దేవదూతతో మనం వెళ్లవలసిన చోటు ఇంకెంత దూరంలో ఉంది ఈ చోటు కూడా దేవతల అధీనంలోనే ఉందా అని ప్రశ్నించాడు అందుకు ఆ దేవదూత ఈ చోటు కూడా దేవతల అధీనంలోనే ఉంది మనం చేరవలసిన చోటు కూడా ఇదే అని సమాధానమిచ్చాడు చూడ్డానికే అసహ్యం కలిగించేలా ఉన్న ఆ చోటులో ఉండడానికి ఇష్టపడిన ధర్మరాజు అక్కడ నుంచి మరలిపోదామని అనుకుంటుండగా అతనికి కొన్ని కంఠస్వరాలు వినిపించాయి ఓ పుణ్యాత్మ నీ దేహం నుండి వీచే దివ్య పరిమణంతో కూడిన గాలి మా దుఃఖాలను పోగొడుతోంది మేము చాలా సుఖాన్ని పొందుతున్నాం నీవు మరి కొంతసేపు ఇక్కడే ఉండు అని దీనమైన స్వరాలు వినిపించాయి అప్పుడు ధర్మరాజు అయ్యో వీరెంతటి కష్టాలను అనుభవిస్తున్నారు అని వారిపై జాలి తలచి అక్కడే కొంతసేపు ఉండిపోయాడు ధర్మరాజు మీరెవరని వారిని ప్రశ్నించగా నేను కర్ణుణ్ణి నేను భీముణ్ణి నేను అర్జునుణ్ణి నేను నకులుణ్ణి నేను సహదేవుణ్ణి నేను ద్రౌపదిని నేను దృష్టద్యుమునుణ్ణి మేము ద్రౌపదీ కుమారులం అనే మాటలు అతనికి వినిపించాయి ఆ సమాధానాలు వినబడగానే ధర్మరాజు ఎంతో వ్యాకులత చెంది అయ్యో వీరంతా ఈ నరకంలో ఉండడానికి వీరేం పాపాలు చేశారు ఇంద్రాది దేవతలు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా వీరిని ఇటువంటి కష్టాలకు గురి చేస్తున్నారా ఓ ధర్మమా నీవు కూడా న్యాయాన్ని విడిచిపెట్టావా నిత్య దానశీలు దయాగుణ సంపన్నులు యజ్ఞముల చేత పవిత్రాత్ములు అయిన వీరు తగని కష్టాల పాలయ్యారా ఎవరికీ ఎటువంటి మేలును చేయని దుర్యోధనుడు ఆ విధంగా స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే ఏగకాలంతటి చిన్న పాపం కూడా చేయని ఉత్తములకు ఇటువంటి కష్టాలు వచ్చి పడ్డాయా ఈ బాధతో నేను మగనో వికారం చెందడానికి కారణమేమిటి ఇది దేవతలు పనిన మాయ లేక కళ అని ఆలోచించుకుని శోకంతో నిండి ఉన్నవాడే కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు